అంటే గల్ఫ్ ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, గల్ఫ్ వచ్చినట్టు ఉంది, అందరు డ్రెస్సులు చూస్తుంటే అంటే ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. అంటే ఎంత సిన్సియర్గా ఎంత కష్టపడి వర్క్ చేశారనేది స్క్రీన్ మీద తెలుస్తుంది. అంటే ఒకళ్ళ ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడంలో నిజంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే డబ్బులు వస్తాయా రావా అవన్నీ ఏమి ఆలోచించకుండా ఫస్ట్ ఒక సమస్యని స్క్రీన్ మీద తీసుకురావాలి, అది ఆ సమస్య గురించి చెప్పాలని ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి డైరెక్టర్ నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఉంటాం నిజంగా చాలా మంచి గర్వకారణంగా చెప్పవచ్చు. అంటే లాస్ట్ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇట్లాగే ఏదో ఒక సమస్య తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా రామ్ కుమార్ గారు లాంటి పర్సన్ వాళ్ళ అబ్బాయికి ఏదో కమర్షియల్ బ్రేక్ ఇవ్వాలని కాకుండా ఒక మంచి సినిమాలో వాళ్ళ అబ్బాయి పాత్ర కూడా ఉండాలని ఆయన కూడా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాలో నిజంగా వాళ్ళ అబ్బాయి కెరీర్ గురించి అని ఆలోచించకుండా ఇలాంటి ఒక మంచి సినిమాలో వాళ్ళ అబ్బాయి కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలని చెప్పి చేయడం కూడా చాలా ఒక మంచి నిర్ణయంగా భావిస్తున్నాను. అట్లాగే మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమాల్లో ఒక మంచి మ్యూజిక్ పడితే డెఫినెట్గా ఇంకా ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్తుంది. అలాంటి ఒక మంచి సినిమాని తీశారని అంటే నేను చెప్పక్కర్లేదు, ప్రతిదీ కూడా మనం చూస్తుంటే తెలుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అంటే మన తెలుగు సినిమాల్లో గల్ఫ్ గురించి డిస్కస్ చేసిన ఒక మంచి సినిమాగా కొన్నేళ్ల పాటు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పచ్చు. ఎందుకంటే 100 సినిమాలు వచ్చి వెళ్ళిపోతాయి కానీ ఒక గల్ఫే ఉంటుంది డెఫినెట్గా. అలాంటి ఈ గల్ఫ్ గురించి ఎవరన్నా మాట్లాడితే ఈ సినిమానే గుర్తురావాలి. ఎప్పటికైనా సరే గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి లైబ్రరీ ఫిల్మ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ సినిమాని డెఫినెట్గా అందరూ చూడండి, ఆదరించండి. ఇది ఒక సమస్యను డిస్కస్ చేసే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమాని చూస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఈ సినిమా తెలుగే కాదు అన్ని లాంగ్వేజ్లను రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రామ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సాంగ్స్ మీరు చూశారు, అలాగే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్న ఈ యొక్క సినిమాను మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేయాలని ఆశిస్తున్నాను. అలాగే సాంగ్స్ అందరూ తప్పకుండా వినండి, మీకు నచ్చితే షేర్ చేయండి, ఇతరులకు కూడా చెప్పి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ గల్ఫ్లో ఉన్న కష్టాలే కాదు, గల్ఫ్లో ఉన్న సుఖాలు కూడా ఉన్నాయి. ఇది చాలామంది కష్టాలతో కూడుకున్న సినిమా అని అనుకుంటున్నారు. కష్టాలు ఉన్నాయి, కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక మంచి కామెడీ ఉంది, రొమాంటిక్ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, 5 అద్భుతమైన పాటలు ఉన్నాయండి. పాటలు వింటే మీరు ఇంతకుముందు విన్నారు, రోమాలు లెక్కబడుచుకుంటాయి, అంత మంచి పాటలు ఉన్నాయి. నాగినేడి గారిని చూస్తే 12 కాపురంలో ఎస్వి రంగారావు గారు గుర్తొస్తారు. అంత గొప్ప సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. హీరో హీరోయిన్లు బ్రహ్మాండంగా చేశారు. అలాగే ప్రభాస్ శ్రీను, తనికళ్ళ భరణి గారు, ఇంకా నల్లవేణు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో 25 లక్షల మంది, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 25 లక్షల మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ తాలూకు ప్రజలు, వాళ్ళ తాలూకు బంధువర్గం కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అక్కచెల్లెళ్ళు కానీ 1 కోటి మంది పైగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారని. ఈ సినిమా వెళ్ళిన వాళ్ళ గురించే కాకుండా వెళ్ళవలసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ సినిమాని అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా 25 లాక్స్ పీపుల్ని మేము అందరం రిప్రజెంట్ చేస్తే చేసాము. చాలా కష్టపడి, చాలా ఇష్టపడి, మధ్యలో నిజంగా వాళ్ళ సార్ మధ్యలో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండేవారు, నిజంగా చాలా బాధ వేసేది. విఆర్ వెరీ లక్కీ ఇక్కడ అందరూ మనం హ్యాపీగా ఉన్నాం, వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు అక్కడ. అండ్ ఈ సినిమా మేము అందరూ ఆదరించాలి, ఈ సినిమాని చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్, సునీల్ సార్ మీరు ఉన్నాను ఎప్పటికీ తీర్చుకోలేను, ఇక్కడ నుంచి అంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కంబ్యాక్ మూవీ, ఇది ఒక మంచి క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో నిసా డ్యాన్స్ బాగా చేశాను, ఫైట్స్ బాగా చేశాను, డైలాగ్స్ బీభత్సంగా చెప్పాను కాకుండా ఈ క్యారెక్టర్ రిలేట్ చేసుకుంటాను. అంటే ఎంత మైన్యూట్ విషయాలు చెప్పారంటే సినిమాలో, చిన్నప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి మన ఫారెన్ నుంచి మనలో ఎవరైనా వస్తుంటే బొకేనో ఏదో వచ్చి హగ్ చేసుకుని అక్క బాగున్నారు, అదే బావగారు బాగున్నారా, అన్నయ్య బాగున్నారా అని చెప్పి ఫస్ట్ మన చూపు వాళ్ళు తెచ్చిన సూట్ కేసు మీద ఉంటుందండి జనరల్గా. అంటే నేను ఎక్కువ అలాగే చూసేవాడిని. కానీ అలా ఒక ఎన్ఆర్ఐస్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ ఎదురు చూపులు ఎలా ఉంటాయి,
అంటే ఈ సినిమాలో అంత మైన్యూట్ విషయాలు కూడా టచ్ చేశారు సార్ దీంట్లో. ప్లస్ ఈ ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు గల్ఫ్ అంటే అందరూ గుర్తొచ్చేది దుబాయ్ ఎంజాయ్మెంట్. సో బంగారము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ అందరికీ మైండ్ అటే వెళ్తూ ఉంటుంది. బట్ సార్ ఫస్ట్ కథపరంగా ఇవన్నీ క్యారెక్టర్స్ చెప్తూ ఉంటే సార్ జోక్ చేయకండి సార్, మరీ నేను దుబాయ్ అంటే వేరేలా అయినాను మీరు ఇంకోలా చూపిస్తున్నారు నాకు అంటే, లేదమ్మా నిజంగా ఉందన్నారు. సరే సగం నమ్మాను, పూర్తిగా కూడా నమ్మలేదు యాక్చువల్గా. వన్స్ మేము దుబాయ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశానండి. అప్పుడు అనిపించింది ఇంకా ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేదేమో, నా క్యారెక్టర్ ఇంకా చేస్తుంటే బాగుండేదేమో అని. అంత నేను చేసిన దానికన్నా చాలా 100 times ఉంది అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ. సో అట్లాంటి ఎమోషనల్ మూవీలో నేను ఒక పార్ట్ అయినందుకు, పార్ట్ చేసినందుకు సునీల్ సార్కి అలాగే ప్రొడ్యూసర్స్కి, ప్లస్ అనిల్ చెప్పినట్టు ఎంజాయ్ చేయడం కన్నా తాట తీస్తారని మమ్మల్ని. సో ఆ తాట తీసింది స్క్రీన్లో చూస్తున్నప్పుడు అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను, అది సునీల్ కుమార్ గారి దయ వల్ల. ఎందుకంటే నన్ను నమ్మి అంత ఎఫర్ట్ పెట్టి అంత బరువైన క్యారెక్టర్, రొమాన్స్ ఉంటుంది, పాటలు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. బట్ నా దగ్గరకు వచ్చేసరికి చాలా ఎంత పసిపిక్గా, చాలా నేను చేసిన క్యారెక్టర్ నేను తలుచుకున్నా సరే అంత ఎమోషనల్ ఫీల్ అవుతాను. సో నేను ఆల్రెడీ జై చిరంజీవిలో ఒక ముస్లిం క్యారెక్టర్ ప్లే చేశారు, రసూల్ అనే ఒక క్యారెక్టర్. దానికి మించి ఈ లెవెల్స్, ఒక మదర్ ఒక సన్, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ చాలా సినిమాల్లో మీరు అందరూ చూసుంటారు. ఈ మూవీలో ఆ అఫెక్షన్, ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక రియలిస్టిక్గా చూపించారు. సినిమాలో సునీల్ సారు రిసెర్చ్ చేసిన, తెలుసుకున్న విషయాలన్నింటినీ మా క్యారెక్టర్ల ద్వారా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. సో సారు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నారో దాన్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేసాం, స్క్రీన్ మీద చేసామని అనుకుంటున్నాం సార్. నియర్గా అందరూ ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చాలా అందరి డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక్కొక్కళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అక్కడ, వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్స్ ఏంటి, అవన్నీ రీసెర్చ్ చేసి ఎవరి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్కి ఇండివిజువల్గా చెప్పి క్లియర్గా సో మా చేత చేయించడం జరిగింది. సో మేము కూడా ట్రై చేసాం, ఎందుకంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాల్సిన టైం, డిఫరెంట్ క్యారెక్టర్లు రేర్గా వస్తుంటాయి, వచ్చినప్పుడే దానికి ఎఫర్ట్ పెట్టి చేయాలని మేము కూడా డెడికేటెడ్గా చేసాం. పాటల మీద అంత గ్రిప్ లేదండి. ఆ సినిమా చూసినప్పుడు థియేటర్లో నేనేంటంటే, జనరల్గా నన్ను నటించమన్నప్పుడు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైలాగ్ చెప్పమంటే చెప్తాను, నా వల్ల కాదని చెప్తాను. అంటే నాకు ఆ మూడ్లోకి వెళితే కానీ ఆ క్యారెక్టర్ బయటికి రాదు, నేను నాకు నటన రాదని. అలాగే సాంగ్స్ గురించి కూడా కామెంట్ చేయమన్నప్పుడు నాకు అంత ప్రతిభ లేదండి నాలో. బట్ థియేటర్లో కూర్చున్న తర్వాత మొత్తం సినిమా చూసినప్పుడు కానీ ఆ ఇన్వాల్వ్మెంట్తో నేను ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి సిచ్యువేషన్ పరంగా వచ్చే సాంగ్స్ని ఆస్వాదించి చెప్పగలుగుతాను. అయినా కానీ ఇందాక చూసిన సాంగ్స్ మాత్రం, అంటే ఒక సాంగ్కి ఒక సాంగ్కి సంబంధం లేకుండా మొత్తం సినిమాలో ఉండే కథని, ఆ జానర్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించారు. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి నేను కోరుకునేదల్లా ఒకటే, సునీల్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ మంచి సినిమాలు తీసే సత్తా రావాలంటే ఈ సినిమా బాగా ఆడాలి. సో ప్రేక్షకులందరూ ఇలాంటి సినిమాలని చూడండి మీరు, ఎందుకంటే ఇది ఎంజాయ్మెంట్ కోసం కాదు, మీ జీవితాలకు ఉపయోగపడేది. అంటే ఇందాక చెప్పిన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, కొత్తగా వెళ్ళబోయే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని. సో అందుకని ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళి చూసేది బాధ్యత ప్రొడ్యూసర్స్ మీద ఉన్నా కూడా పాత్రికేయులు, తర్వాత మీడియా వారు మీకు సహకరించి ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయండి. నో రిస్ట్రిక్షన్ ఫర్ మీ, ఒక్క మాట కాదు. ప్రసాద్ ల్యాబ్కి వచ్చే ముందు ఆ బోర్డులన్నీ చూసుకుంటూ వచ్చాను, ఏంటి ప్రసాద్ ల్యాబ్ ఎట్లాగ డెకరేట్ అయిపోయింది అంటని చూస్తూ, ఇలా మెట్లు ఎక్కబోతూ ఏదో ఆనుకుందాం అనుకున్నాను, అదేదో ఒంటిలా కనపడింది. ఒంటి బొమ్మలు బాగా పెట్టారే అనుకొని, బొమ్మలా లేదు నిజంగా ఉందని అలా ముట్టుకుందాం అనుకుని, ఒంటి లాంటి బొమ్మను ముట్టుకుందాం అనుకుని ఇలా అనేటప్పటికి అంది అది ఏంటని. ఓ పోయి ఇంకా లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ షేక్లు షేక్ అయిపోయేలాగా
రియల్గా ఇందాక మారుతి గారు చెప్పినట్టుగా గల్ఫ్ను ఎక్కడే పట్టుకొచ్చేసారు. ఇది ఇంకో సందర్భంలో మాట్లాడతానండి, ఒక్క మాట అన్నారు కాబట్టి తక్కువ మాటలు మాట్లాడతాను. మా సునీల్ గారిది మాది నాది జర్నీ మామూలు జర్నీ కాదు. నా ఇంట్లో ఉన్న 4 నందుల్లో 2 నందులు సునీల్ గారి సొంత ఊరు సినిమా ద్వారా నాకు వచ్చి, నేను ఒక 1-1.5 ఇయర్గా నేను షార్ట్ ఫిల్మ్స్ మీద ఒక ప్యాషన్తో నేను అందులో 3/4 టైము డైవర్ట్ అయి ఉన్నాను. నేను ఎన్ని తీసానన్నది కాదు, కానీ నా మైండ్ అందులో విహరిస్తూ ఉంటుంది ఎలాంటి కథలు ఎన్నుకోవాలి, ఎలా చేయాలి ఇవన్నీ. దానికి ఆ యజ్ఞంలో ఎల్బి శ్రీరామ్ అనే గుర్రాన్ని వదిలింది సునీల్ కుమార్ రెడ్డి గారు. ఫస్ట్ నా సినిమాకి గౌరవ దర్శకత్వం మార్గదర్శకత్వం అన్నీ చెప్పి మెలకువలు చెప్పి మొదటి కథ తనది నాకు ఇచ్చి నన్ను అందులో పరుగులెత్తిస్తున్నారు. ఆ రకంగా ఏదైనా నాకు అసలు ఎవరిని అడగలేను. ఇంట్లో నా కొడుకుని నా వాళ్ళని కూడా అడగలేదు నేను ఆయన అడగగలను. సడన్గా నాకు ఈజ్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఎవరిని అడుగుతాం, అది నవ్వుతారు కదా, ఆయన అడగగలను నేను. ఐఎస్ ఈజెంట్ అని చెప్తాడు, ఆయన నవ్వడు, ఇది కూడా తెలియదా అండ. అంత క్లోజ్ రిలేషన్ అండి, అందుకని నేను పిలవగానే ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా గల్ఫ్ వెళ్ళిన వాడు రిలీజ్ అవ్వడం ఎంత కష్టమో, ఈ సినిమా రిలీజ్ అవ్వదేంటి అని నేను 2 ఏళ్ళుగా వెయిటింగ్ అన్నమాట. చూస్తుంటే 2 ఏళ్ళు కాదు, ఇది 20 ఏళ్ళు తీసినా అవ్వని సబ్జెక్ట్. ఇది ఒక రీసెర్చ్ వర్క్, ఎంత చేసినా ఇంకా ఏదో చెప్పాలనిపిస్తుంది. కానీ ఆ 2 గంటల్లోనే సినిమా పూర్తి చేయాలి, అంత రీసెర్చ్ వర్క్ చేయాలి. ఓ ఇదేదో ఆ కబీరమ్మన్ గారు, ఆయన ఈ ఆర్టిస్టులు వేసుకుని కొందరు ఇలాగ షార్ట్స్ వేసుకుని ఫారినర్స్ వెళ్ళిపోతుంటారు డిస్కవరీ ఛానల్లో, ఒక షార్ట్ కోసం ఒక ఏడాది అలా చెట్టును పట్టుకు వేళ్లాడుతుంటారు. చూస్తే పైన చెట్టు పైన పూలు ఉంటుంది, కిందకు దోకలేడు షార్ట్ తీయలేడు వాడు, తను వెతుకుతున్న పూలు పైనే ఉంటుంది. అట్లాగా చాలా స్ట్రెయిన్, చాలా పెయిన్, ఇదంతా మనం అనుభవిస్తాం సినిమా రిలీజ్ అయ్యాక. ఎంటర్టైన్మెంటే అంటే చాలామంది ఏదో జోకులు హాస్యం కామెడీది అనుకుంటారు. ఒక పెయిన్ఫుల్, ఒక గుండెను పట్టుకున్న కథ కూడా ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్, ఈ స్టోరీ అంతా కూడా ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు, డాడీకి, మదర్కి చెప్పారు. అండ్ అందరికన్నా ఎక్కువ నమ్మేది మా మదరు. సో ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఒకటి మనం డెఫినెట్గా చేయాలి, ఒక సొసైటీకి యూజ్ఫుల్, అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో అందుకని సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ అలాట్. అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మా ఫాదర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, నాకు నా ఫిల్మ్ జర్నీలో మొత్తానికి అంతలా సపోర్ట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఇంకా ఈ అప్కమింగ్ స్టేజ్లో నాకు ఇంత మంచి రోల్ అండ్ నా యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే రోల్ ఇచ్చినందుకు. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్ ఎక్కల్ రవీంద్ర బాబు గారికి అండ్ మా కో స్టార్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సబ్జెక్టు కొంచెం అంటే మీకు అంటే మా ప్రమోషన్లో కానీ ఏదన్నా కొంచెం అంటే ఒక పెయిన్ఫుల్గా ఉంటుంది, ఓన్లీ బాధలే చూపిస్తారు, ఇవి చూపిస్తారు అవి చూపిస్తారు అని అనుకోవచ్చు, కానీ అస్సలు అలాగ ఉండదు. 100% మీరు చూసినట్టు మంచి డ్యూయెట్లు ఉంటాయి, ఐటమ్ సాంగ్ లాగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫైట్స్ కూడా ఉన్నాయి, డ్రాగన్ ప్రకాష్ గారు కంపోజ్ చేశారు. అండ్ మా కో స్టార్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక పిక్నిక్లా సాగించారు, అస్తమాన జోక్లేసి. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ లైక్ అ పిక్నిక్, కేరళ వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు, ఈవెన్ దుబాయ్ వెళ్ళినప్పుడు. అండ్ శుభ్రంగా తిన్నాం అందరూ, అన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఐ హోప్ దట్ ఇలాంటి కొత్త కథల్ని, కొత్త సబ్జెక్ట్ని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకున్నాను. నెక్స్ట్ మంత్ 3rd వీక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు డింపుల్.
ముందుగా నేను ఇక్కడ ఇలా నుంచున్నాను రిక్వెస్ట్ అంబాసిడర్స్ టు బి ఆన్ ది స్టేజ్ ఫర్ ఎ గ్రూప్ ఫోటో థాంక్యూ తాతా అమ్మమ్మ అండ్ అమ్మ ఐ లవ్ యు అండ్ అక్కడ అలా ఉన్నందుకు ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ బెటర్ సేయింగ్ డైరెక్టర్ కంటే ఐ కెన్ సే ఫాదర్ థ్యాంక్ యూ సార్ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ మీరు లేకపోయింటే ఐ వుడెంట్ బీ దిస్ నేను త్రూ ద ఫిలిం నేను ఇందులో లక్ష్మి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను గోదావరి జిల్లా అమ్మాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లవ్ స్టోరీ అండ్ అది అదర్ థింగ్ బట్ టుడే ఐ ఆమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ సార్ రవీంద్ర బాబు సార్కి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ మై కో ఆర్టిస్ట్ చేతన్ మదినేని అనిల్ అండ్ సంతోష్ పవన్ గారు సూర్య అండ్ శివ ఎవ్రీ వన్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్